हेलो एवरीवन, दिस इज योर अलचत फ्रम अलचत फिटनेस। ईरोज मन टॉपिक ग्रीन टी एंड द मेन टॉपिक प्रोबब्ली विच इज द मेन रीजन टू कवर दिस पर्टिकुलर वीडियो इज डज ग्रीन टी बर्न फैट। ग्रीन टी यूज చేయడం వల్ల మన weight reduce అవుతుందా, ग्रीन टी తాగడం వల్ల మన फैट बर्न అవుతుందా లేదా। सो दिस इज द मेन टॉपिक टुडे वी आर गोइंग टू डिस्कस అండ్ దీంతో పాటు వాట్ యాక్చువల్లీ దిస్ గ్రీన్ టీ ఈజ్, దీంట్లో ఎలాంటి హెల్దీ న్యూట్రియంట్స్ ఉంటాయి, వాటి వల్ల మనకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, గ్రీన్ టీని ఎలా యూస్ చేయాలి, మీల్స్కి ముందా తర్వాత, ఎంప్టీ స్టమక్తో దీన్ని మనం యూస్ చేయవచ్చా, గ్రీన్ టీలో కెఫీన్ ఉంటుందా, దీన్ని మనం ప్రీ వర్కౌట్గా వాడవచ్చా, హాట్ వాటరా కోల్డ్ వాటరా వాట్ నాట్, ఇలా మెనీ క్వెరీస్ అండ్ డౌట్స్ని ఈరోజు నేను క్లారిఫై చేయబోతున్నాను। దీంతో పాటు ఈ గ్రీన్ టీ అనేది పక్క వెయిట్ లాస్ కోసం ఎలా ఉంది, సో దీన్ని డైలీ నేను 4-5 టైమ్స్ తాగొచ్చా, 8 టైమ్స్, 10 టైమ్స్, అన్లిమిటెడ్గా తాగొచ్చా, బికాస్ ఇది వెయిట్ లాస్ కోసమే కదా, ఎంత ఎక్కువ తాగితే అంత వెయిట్ రిడ్యూస్ అవుతుంది కదా। కీప్ వాచింగ్। వెల్కమ్ బ్యాక్. మన మాతృభాష తెలుగులో డైట్ గురించి, వర్కౌట్స్ గురించి, ఓవరాల్ హెల్త్ అండ్ ఫిట్నెస్ గురించి మంచి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉండే, అలాగే మంచి కంటెంట్ ఉండే వీడియోస్ని మీరు చూడాలనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అల్షత్ ఫిట్నెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్, అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే కనిపిస్తున్న ఆ గంటను కూడా కొట్టేసేయండి, సో దట్ నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో చూపిస్తూ ఉంటుంది। కమింగ్ బ్యాక్ టు ది టాపిక్, ఈ గ్రీన్ టీ అనేది కమీలియా సినాన్సిస్ అనే ప్లాంట్ నుండి వస్తుంది। దీంట్లో ఉండే మెయిన్ అడ్వాంటేజెస్ అండ్ హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే, హెల్దీ న్యూట్రియంట్స్ లైక్ వైటమిన్స్, మినరల్స్ అండ్ దీంతో పాటు సమ్ టైప్స్ ఆఫ్ ప్లాంట్ ఫుడ్స్లో మాత్రమే దొరికే బయో యాక్టివ్ పాలిఫినోల్స్ అనే న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉంటాయి। అట్ ది సేమ్ టైం ఈ పాలిఫినోల్స్, క్యాథకిన్స్, ఫ్లావనాయిడ్స్, వీటిలో ఉండే వన్ ఆఫ్ ది మెయిన్ ప్రాపర్టీ యాంటీ ఆక్సిడెంట్, ఎస్ వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి। మన బాడీలో జరిగే ఫ్రీ రాడికల్ డ్యామేజ్ని ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ప్రివెంట్ చేస్తుంటాయి। ఈ ఫ్రీ రాడికల్ డ్యామేజ్ అనేవి మన బాడీలో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం జరుగుతుండడం వల్ల మనం క్యాన్సర్కి అఫెక్ట్ అవుతూ ఉంటాం। సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనకు క్యాన్సర్ నుండి ప్రివెంట్ చేస్తుంటాయి। చాలా స్టడీస్లో కూడా చెప్పడం జరిగింది, ఎవరైతే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ ఈ గ్రీన్ టీని రెగ్యులర్గా తాగుతూ ఉంటారో వాళ్ళకి ఈ క్యాన్సర్స్ అనేవి చాలా తక్కువగా అఫెక్ట్ అవుతూ ఉంటాయి। సో హ్యావింగ్ గ్రీన్ టీ డైలీ విల్ ప్రివెంట్ యూ ఫ్రమ్ సర్టెన్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్, డోంట్ గెట్ టు ఎగ్జైటెడ్, ఆల్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ నుండి ప్రివెంట్ చేయదు, ఇది ఎక్కడ ప్రూవ్ కూడా చేయలేదు, బట్ సర్టెన్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ని మాత్రం ఖచ్చితంగా ప్రివెంట్ చేస్తుంది। దిస్ ఈజ్ పాయింట్ నెంబర్ 1। పాయింట్ నెంబర్ 2, గ్రీన్ టీ మన హార్ట్కి చాలా మంచిది, దీనివల్ల మనకు హార్ట్ డిసీజెస్ అనేవి చాలా తక్కువగా వస్తుంటాయి, బికాస్ గ్రీన్ టీ వల్ల మనకు గుడ్ కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుంది అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది। ఎట్ ది సేమ్ టైం దీంతో పాటు మన బ్లడ్ ప్రెషర్ అనేది కూడా చాలా కంట్రోల్గా ఉంటుంది, సో మనకు హార్ట్ డిసీజెస్ చాలా తక్కువగా వస్తుంటాయి। థర్డ్ బెనిఫిట్, గ్రీన్ టీ మన బ్యాడ్ బ్రీత్ని ప్రివెంట్ చేస్తుంది అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ అవర్ మౌత్. గ్రీన్ టీలో ఉండే క్యాథకిన్ అనే న్యూట్రియంట్ మన నోట్లో స్మెల్ రావడానికి రీజన్గా ఉండే బ్యాక్టీరియాని కిల్ చేస్తుంది, సో దట్ మనకు ప్లాగ్ అనేది కూడా ఫామ్ అవ్వకుండా ఉంటుంది, ఎట్ ది సేమ్ టైం క్యావిటీస్ని కూడా రాకుండా ప్రివెంట్ చేస్తుంది। ఫోర్త్ బెనిఫిట్, ఇట్ ఇంప్రూవ్స్ అవర్ ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్, ఇది మన బ్రెయిన్ని యాక్టివ్గా ఉంచుతుంది, బికాస్ దీంట్లో మనకు కెఫీన్ ఉంటుంది, బ్లాక్ కాఫీలో లాగా ఎక్కువ లేకపోయినా ఆల్మోస్ట్ 35-80 ఎంజీ ఆఫ్ కెఫీన్ మనకు దొరుకుతుంది। సో ఎవరైతే కెఫీన్కి సెన్సిటివ్గా ఉంటారో వాళ్ళు నంబర్ ఆఫ్ గ్రీన్ టీ ఇంటేక్స్ని ఖచ్చితంగా తగ్గించాలి అండ్ ఎస్ గ్రీన్ టీని ప్రీ వర్కౌట్గా యూస్ చేయవచ్చు। బెనిఫిట్ నెంబర్ 5, ఫ్యాట్ బర్నింగ్, డూ యూ థింక్ సో? గాయస్, గ్రీన్ టీ అనేది ఫ్యాట్ని బర్న్ చేయదు, గ్రీన్ టీ మన మెటబాలిజంని ఇంక్రీజ్ చేస్తుంది, ఎన్హాన్స్ చేస్తుంది అండ్ ఈ గ్రీన్ టీ అనేది ఫ్యాట్ ఆక్సిడేషన్ ఎబిలిటీని పెంచుతుంది, ఎన్హాన్స్ చేస్తుంది, కానీ ఇది డైరెక్ట్గా ఫ్యాట్ని బర్న్ చేయదు। మీలో చాలామందికి ఒక డౌట్ ఉండొచ్చు, గ్రీన్ టీని యూజ్ చేస్తూ చాలామంది వెయిట్ రిడ్యూస్ అయ్యారు అని, ఇక్కడ క్రెడిట్ అనేది వాళ్ళ డైట్ది, వాళ్ళ వర్కౌట్స్ది,
వాళ్ళ డెడికేషన్ లెవెల్ది. సో దయచేసి ఎవరు కూడా గ్రీన్ టీని తాగడం వల్ల ఫ్యాట్ బర్న్ అవుతుంది అని అనుకోవద్దు. అండ్ ఫ్యాట్ బర్న్ అవుతుందని చెప్పి ఎక్కువగా గ్రీన్ టీని తాగడం ఇలా చేయొద్దు. ఏ స్టడీస్ కూడా గ్రీన్ టీ తాగడం వల్ల వెయిట్ రిడ్యూస్ అవుతుందని ఫ్యాట్ బర్న్ అవుతుందని ఎక్కడ మెన్షన్ చేయలేదు అండ్ ఎక్కడ ప్రూవ్ కూడా చేయలేదు. ఇట్ జస్ట్ ఇంక్రీజెస్ అవర్ మెటబాలిజం అండ్ ఎన్హాన్సెస్ ది ఎబిలిటీ ఆఫ్ ఫ్యాట్ ఆక్సిడేషన్. బెనిఫిట్ నెంబర్ 6, గ్రీన్ టీ ఈజ్ ఏ ఫుల్ ఆఫ్ యాంటీఆక్సిడెంట్. ఇది మన బాడీని డీటాక్సిఫై చేస్తుంది. లైక్ మనం ఎక్కువగా తినే ఈ ఫ్రైడ్ ఫుడ్స్, వేరే జంక్ ఫుడ్స్, వీటి వల్ల మనకి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మన బాడీలో టాక్సిన్స్ అనేవి ఎక్కువగా ఉండిపోతాయి. సో దీన్ని డీటాక్సిఫై చేయడం కోసం ఈ గ్రీన్ టీ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. గాయస్, గ్రీన్ టీలో ఉండే హెల్తీ న్యూట్రియంట్స్ గురించి, వాటి బెనిఫిట్స్ గురించి చెప్పుకుంటూ పోతే ఇలా టాపిక్ అనేది ఎక్కువ పెద్దదిగా అయిపోతుంది. లైక్ చాలా వరకు మన బ్రెయిన్ డిసీజెస్ని తగ్గించడం కావచ్చు, మన లైఫ్ స్పాన్ని పెంచడం కావచ్చు, ఈ విధంగా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. గ్రీన్ టీని ఎలా యూజ్ చేయాలి? గాయస్, ఎక్కువ హాట్ వాటర్లో కాకుండా లైక్ వాటర్ని బాయిల్ చేసిన తర్వాత ఒక 2 to 3 minutes ఆగిన తర్వాత అప్పుడు ఈ టీ బ్యాగ్ని, ఈ గ్రీన్ టీ బ్యాగ్ని మీరు వాటర్లో డిప్ చేసుకుని యూజ్ చేయండి. బికాస్ ఈ గ్రీన్ టీలో ఉండే హెల్తీ న్యూట్రియంట్స్ అనేవి టూ మచ్ ఆఫ్ హాట్ వాటర్ వల్ల డిస్టర్బ్ అవ్వకుండా, వేస్ట్ అవ్వకుండా కొంచెం వెయిట్ చేసి తాగండి. అండ్ ఖచ్చితంగా వైటమిన్ సి, లెమన్ని గ్రీన్ టీలో యూజ్ చేయండి. ఎందుకంటే ఈ గ్రీన్ టీలో ఉండే ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ లైక్ క్యాథకిన్స్ అనేవి మన బాడీలో ఈజీగా అబ్జర్వ్ అవ్వడానికి ఈ లెమన్ వాటర్ అనేది యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందని ఆశిస్తూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అల్షత్ ఫిట్నెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, సీ యూ.